हेलो वेलकम टू ला एक्सलेंस इवाल्टी वीडियो लो मनम 2023 फेब्रवरी 23वा तेदी की संबंधी इंपॉर्टेंट करंट अफेयर्स गुरिंचि डिस्कस चेसुकुंदाम। मन फस्ट आर्टिकल वच्चेसी रीसेंट गा न्यूयॉर्क की चेंदिनटुवंटि हिंडेनबर्ग अनेटटुवंटि संस्थ एं चेप्पिंदि अदानी ग्रूप कॉर्पोरेट अन्नटुवंटिदि शेर्ल धरल्लो विन्यासालु चेयटं ఖాతా పుస్తకాల్లో మోసాలు చేయటం ద్వారా అంటే అవకతవకలకు పాల్పడింది దాంతో అతిపెద్ద కుంభకోణానికి పాల్పడింది అన్నట్టుగా ఈ హిండెన్బర్గ్ సంస్థ అన్నటువంటిది ఆరోపించింది దీంతో అదానీ గ్రూప్ మార్కెట్ విలువ అనేది తగ్గిపోయింది ఈ వివాదం మీద జేపీసీ అంటే జాయింట్ పార్లమెంటరీ కమిటీతో విచారణ జరిపించండి అన్నట్టుగా ప్రతిపక్షాలన్నీ అడుగుతూ ఉన్నాయి ఈ కాంటెక్స్ట్లో ఏంటి మన की देश में అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ అయినటువంటి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుంచి ఈ గ్రూప్ కి సుమారు 21000 కోట్లకు పైగా రుణాలు ఇవ్వటం జరిగింది మనం అదానీ సంస్థలకు చూస్తే అన్ని భారతీయ బ్యాంకులు కలిపి 80000 కోట్ల వరకు రుణాలు ఇచ్చారు అన్నట్టుగా అంచనా వేశారు అయితే ఇది అదానీ గ్రూప్ మొత్తం రుణాలేమో 2 లక్షల కోట్ల రూపాయలు ఉంటే అందులో ఇది 40% సమానం ఇలా రుణాలను తీసుకొని వ్యాపార అభివృద్ధిని చేయటం వల్ల అదానీ ప్రపంచంలో 4వ అతి సంపన్నుడిగా నిలిచారు ఆయన సంస్థలు 2వ అతి పెద్ద వ్యాపార గ్రూప్ గా అవతరించాయి ఈ కాంటెక్స్ట్ లో ఏంటి ఇప్పుడు అప్పులు అనేటటువంటివి చాలా పెరిగిపోయాయి అవునా మరి ఒక్కసారిగా ఎగవేతకి గురయ్యారు అనుకోండి అప్పుడు ఏంటి సంగతి అంటే భారతీయ బ్యాంకులు ఇంతకు ముందు చాలా పొరపాట్లు చేశాయి ఇలా కానీ వాటి నుంచి కొత్తగా ఏ పాఠాలు నేర్చుకున్నట్టు లేదు అన్నట్టుగా ఇక్కడ చెప్తున్నారు అందుకే మనం చూస్తే 2009 లో భారతీయ బ్యాంకుల యొక్క నిరర్ధక ఆస్తులు 4.7% ఉంటే అవి 2016 కి వచ్చేసరికి 32% కి పెరిగిపోయాయి మన की హర్షద్ మెహతా కుంభకోణం అనేసి అలాగే కేతన్ పరేక్ కుంభకోణం అనేసి సత్యం కుంభకోణం ఇలా చాలా కుంభకోణాలు చూస్తూ ఉన్నాము ఇవన్నీ జరిగిన తర్వాత కూడా మళ్ళీ ఇలాంటి ఒక ఘటన అనేది చోటు చేసుకోవటం అనేది నియంత్రణ సంస్థల యొక్క పని తీరుని ప్రశ్నార్థకం చేస్తూ ఉన్నాయి దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్ ఇక్కడ క్వశ్చన్ చూడండి నిరర్ధక ఆస్తులు లేదా దీన్ని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ లేదా ఎన్పిఏ అనేసి పిలుస్తాం నిరర్ధక ఆస్తులు అనగానేమి ఎన్పిఏ కి సంబంధించిన చట్టాలు మరియు నిబంధనల్ని తెలుపండి మనకి బ్యాంకులు ఇచ్చేటటువంటి లోన్స్ మరియు అడ్వాన్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని రెండు రకాలుగా కేటగరైజ్ చేస్తాము అవి ఏంటి అంటే ఒకటి స్టాండర్డ్ అసెట్స్ అన్నటువంటిది రెండు నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి ఈ స్టాండర్డ్ అసెట్స్ లో రెగ్యులర్ అసెట్స్ అని స్ట్రెస్డ్ అసెట్స్ అని రెండు రకాలు ఉంటాయి అందులో రెగ్యులర్ అంటే ఏంటి ఎలాంటి డిలే లేకుండా ఇంట్రెస్ట్ పేమెంట్ లేదంటే క్యాపిటల్ పేమెంట్ చేసేటటువంటి ఆ వాటిని స్టాండర్డ్ అసెట్స్ అనేసి పిలుస్తాము స్ట్రెస్డ్ అసెట్స్ అంటే ఏంటి 1 డే నుంచి 90 డేస్ అంటే 3 మంత్స్ డిలే చేస్తే మనీ పే చేయడానికి అంటే ఇంట్రెస్ట్ గాని లేదంటే ప్రిన్సిపల్ పే చేయడానికి 3 మంత్స్ టైం తీసుకుంటే వాటిని స్ట్రెస్డ్ అసెట్స్ అని పిలుస్తాం 90 డేస్ కన్నా ఎక్కువ డిలే చేస్తే వాటిని నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ అనేసి క్యాలిక్యులేట్ చేస్తాం అందులో కూడా చూడండి స్ట్రెస్డ్ అసెట్స్ లో మళ్ళీ మూడు రకాలు ఉన్నాయి అవేంటి అంటే 1 మంత్ లోపు 2 మంత్స్ లోపు మరియు 3 మంత్స్ లోపు డిలే చేసినటువంటివి ఇంకా నాన్ పర్ఫార్మింగ్ అసెట్స్ కి సంబంధించి చూస్తే మూడు రకాలుగా కేటగరైజ్ చేస్తాము సబ్ స్టాండర్డ్ అసెట్స్ అనేసి డౌట్ఫుల్ అసెట్స్ అనేసి లాస్ అసెట్స్ అనేసి సబ్ స్టాండర్డ్ అసెట్స్ అంటే ఏంటి సంవత్సరం లోపు గనక పే చేయకపోతే వాటిని సబ్ స్టాండర్డ్ అసెట్స్ గా కేటగరైజ్ చేస్తారు అదే సంవత్సరం కన్నా ఎక్కువైంది టైం అయినా కూడా ఆ మనీ అనేటటువంటిది రికవర్ అవ్వకపోతే దాన్ని డౌట్ఫుల్ అసెట్ అంటాము ఇక ఇవి రికవర్ కావు అని తెలిసినటువంటి వాటిని లాస్ అసెట్స్ అనేసి పేర్కొంటాం అయితే ఈ ఎన్పిఏ కి సంబంధించి ఏమేం చట్టాలు మరియు నిబంధనలు ఉన్నాయి ఒకటి సర్ఫేస్ యాక్ట్ అన్నటువంటి దాన్ని 2002 లో తీసుకొచ్చాం రెండు ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2006 లో తీసుకొచ్చాము అలాగే బ్యాడ్ బ్యాంక్ అన్నటువంటి ఈ కాన్సెప్ట్ ని కూడా ఎన్పిఏ కి సంబంధించి తీసుకురావటం జరిగింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మూన్ లైటింగ్ కి సంబంధించి మూన్ లైటింగ్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఏ అనే పర్సన్ ఉన్నారు ఈ ఏ అనే పర్సన్ ఎక్స్ అనేటటువంటి ఒక కంపెనీలో పనిచేస్తున్నారు అనుకోండి అయితే ఈ పర్సన్ ఏం చేస్తారు ఈ ఎక్స్ కంపెనీకి తెలియకుండా ఇంకొక కంపెనీ వైలో కూడా పనిచేస్తారు అలా పనిచేయటాన్ని మూన్ లైటింగ్ అనేసి పిలుస్తాము మనకి కోవిడ్ టైంలో ఈ కాన్సెప్ట్ అన్నటువంటిది బాగా ప్రాచుర్యంలోకి వచ్చింది 2020లో 10% భారతీయ ఐటీ సిబ్బంది ఇలా మూన్ లైటింగ్ చేశారు అన్నట్టుగా చాలా సర్వేల్లో తెలిసింది అంటే కోవిడ్లో లాక్డౌన్ వల్ల ఇంటి నుంచే వర్క్ చేస్తూ వచ్చారు సో ఎక్కువ వర్క్ లేదనో లేదంటే మనీ అనేది ఎక్కువ అవసరం అవుతుందనో ఇతరత్ర కారణాల వల్ల ఒకే పర్సన్ ఒకటి కన్నా ఎక్కువ ఆ సంస్థల్లో పనిచేయటం ప్రారంభించారు
అలాగా ఒక సంస్థకి తెలియకుండా రెండో ఉద్యోగం చేసే అవకాశం అనేది ఈ కోవిడ్ లాక్డౌన్ వల్ల కలిగింది. ఇలా కొన్ని కంపెనీలు ఇలా ఎవరైతే మూన్ లైటింగ్ చేస్తూ ఉన్నారో వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకున్నాయి. మూన్ లైటింగ్ చేస్తున్నటువంటి 300 మందిని ఉద్యోగాల నుంచి తొలగించాము అన్నట్టుగా విప్రో ప్రకటించింది. అలాగే ఇతర ఐటీ కంపెనీలు కూడా ఇలా కొంతమందిని తొలగించినా కూడా మొత్తం ఎంతమందిని తొలగించారు అన్నటువంటిది మనకి లెక్క తెలియదన్నమాట. అంటే ఏంటి, ఇప్పుడు ఉద్యోగాల్లో కొత్తగా చేరే వాళ్ళకి తక్కువ జీతభత్యాలు అనేవి ఇవ్వటం జరుగుతుంది. మనకి అంత జాతీయంగా ఆర్థిక మాంద్యం అనేది భయం అనేది వచ్చింది. దాంతో భారత్లో ఐటీ ఉద్యోగులు కంపెనీలు మారటం కూడా తగ్గించారు. అంటే ఇక నుంచి సంస్థలతో పాటుగా ఉద్యోగులు కూడా ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్ ఇలాంటి కొత్త కొత్త రంగాల మీద దృష్టి కేంద్రీకరించడం అనేది జరుగుతుంది. ఖచ్చితంగా ఇది జరుగుతుంది. ప్రభుత్వం కూడా కొత్త తరం సాంకేతిక పరిజ్ఞానాల్లో శిక్షణ అనేటటువంటిది ఇవ్వటం లాంటివి చేయాలి. దానివల్ల పరిశ్రమలకు అవసరమైనటువంటి స్కిల్స్ అనేవి వాళ్ళకు వస్తాయి. దానివల్ల ఏమవుతుంది, వాళ్ళ శాలరీ అనేది మంచిగా ఉంటుంది. సో వాళ్ళు ఇలా మూన్ లైటింగ్కి పాల్పడే అవకాశం కూడా తగ్గుతుంది. క్వశ్చన్ చూడండి, తాము ఉద్యోగం చేస్తున్న సంస్థలకి తెలియకుండా ఖాళీ సమయాల్లో ఇతర సంస్థలకి పనిచేయటాన్ని ఏమని పిలుస్తారు అంటే మూన్ లైటింగ్ అనేసి పిలుస్తాం. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రష్యా ఉక్రెయిన్ యుద్ధానికి సంబంధించి. రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది 2022 ఫిబ్రవరి 24 ప్రారంభమైంది. అయితే ఈ యుద్ధం అనేది ఎందుకు మొదలైంది, ఇప్పటి వరకు ఏం జరిగింది ఈ యుద్ధానికి సంబంధించి, ఇది ఎప్పటిలోపు ముగిసే అవకాశం ఉంది, దీనివల్ల ఇప్పటికే ఎంత నష్టం జరిగింది, అలాగే ఉక్రెయిన్కి ఎంత సహాయం ఏ దేశాల నుంచి అందించారు, ఇవన్నీ కూడా మనకి తెలియాలి. అంతేకాకుండా ఈ రష్యా ఉక్రెయిన్ యుద్ధం వల్ల మిగతా దేశాల మీద ప్రభావం ఎలా ఉంది, ఇవన్నీ కూడా చదువుకోవాలి ఒకసారి. అసలు ఎందుకు మొదలైంది, మనకి అమెరికా నేతృత్వంలో నాటో కూటమి అనేది ఉంది. ఆ నాటో కూటమి అన్నటువంటిది తూర్పు వైపు విస్తరిస్తూ ఉంది అన్నట్టుగా, అది మాకు చేటు చేస్తుంది అన్నటువంటి ఆ భయంతో రష్యా అధ్యక్షుడు ఉక్రెయిన్ మీద దాడి చేశారన్నట్టుగా చెప్పచ్చు. ఎందుకని ఉక్రెయిన్ మీదే, అంటే ఉక్రెయిన్ని ఈ నాటో కూటమిలో భాగస్వామ్య దేశంగా చేర్చుకునేందుకు ఈ నాటో అన్నటువంటిది ప్రయత్నాలు అనేది మొదలుపెట్టింది. అది రష్యాకి ఏమాత్రం నచ్చలేదు, దాన్ని నివారించాలి అన్నట్టుగా ఈ రష్యా అన్నటువంటిది ఉక్రెయిన్ మీద దాడి చేయటం జరిగింది. మనకి తూర్పు ఉక్రెయిన్లో ఉన్నటువంటి డాన్బాస్ ప్రాంతంలో రష్యన్ భాష మాట్లాడే వాళ్ళ మీద ఉక్రెయిన్ ప్రభుత్వం 2014 నుంచి కూడా మారణకాండకు పాల్పడుతోంది అన్నట్టుగా ఒక సాకుని చూపిస్తూ రష్యా యుద్ధానికి దిగటం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఉక్రెయిన్ అనేది ప్రతిఘటన చేయటం జరిగింది. ఇప్పటి వరకు 7,000 మృత్యువాత పడ్డారు. కొంతమంది ఇక్కడ నుంచి పక్క దేశాలకు వెళ్ళిపోవటం జరిగింది. యుద్ధంలో ఇప్పటి వరకు 144,000 రష్యా సైనికులు చనిపోవటం జరిగింది. అది ఉక్రెయిన్ వర్గాలు చెప్పినటువంటి ఆ సంఖ్య అన్నమాట, 144,000 చనిపోయారు అనేసి. కొన్ని 100,000 చిన్నారులు చనిపోయారు, కొన్ని 100,000 వేరే దేశాలకు వలస వెళ్ళటం జరిగింది. అయితే ఈ యుద్ధంలో మెజారిటీ నాటో దేశాలు అమెరికా, బ్రిటన్, యూరోపియన్ యూనియన్తో పాటు ఇటు ఆస్ట్రేలియా, జపాన్ ఇలాంటి దేశాలు ఉక్రెయిన్ వైపుగా ఉన్నాయి. సైనిక రూపంలో, ఆర్థిక రూపంలో, మానవతా సహాయం రూపంలో ఉక్రెయిన్కి భారీ నిధుల్ని కూడా ఇవ్వటం జరిగింది. అలాగే నాటో కూటమిలో ఉన్న కొన్ని దేశాలు కూడా ఈ రష్యా దాడులు ఏవైతే చేస్తుందో వాటిని ఎదుర్కొనేందుకు అవసరమైన ఆయుధాలని పంపించారు. అంతేకాకుండా కొన్ని నాటో దేశాల నేతలు కూడా ఉక్రెయిన్ని సందర్శించడం జరిగింది. ఉక్రెయిన్కి మేము భరోసా కల్పిస్తాము అన్నట్టుగా వాళ్ళు ఆ భరోసా కల్పించే ప్రయత్నాన్ని కూడా చేశారు అన్నట్టుగా మనం చెప్పచ్చు. అయితే మనం చూస్తే రష్యా దాడులతో ఉక్రెయిన్లో మొత్తం 8,000 కిలోమీటర్ల రోడ్లు అనేవి పాడైపోయాయి. యుద్ధం కారణంగా ఉక్రెయిన్లో మొత్తం 400 వంతెనలు అనేవి ధ్వంసమైపోవటం జరిగింది. చనిపోయినటువంటి ఉక్రెయిన్ పౌరులు 7,000 పైగా ఉన్నారు. గాయపడినటువంటి ఉక్రెయిన్ పౌరులు 12,000 దాకా ఉన్నారు. దీనికి సంబంధించి శాంతి కోసం చర్చలు జరిపినా కూడా అవి విఫలమవుతూ వచ్చాయి. ఈ యుద్ధం ముగియడానికి ఇంకో 2 నుంచి 3 పడుతుంది అన్నట్టుగా రీసెంట్గా రష్యాకి చెందినటువంటి అధికారి పేర్కొవటం జరిగింది. సో వీటన్నింటి కంటెక్స్ట్లో రష్యా ఉక్రెయిన్ యుద్ధం అన్నటువంటిది ఎగ్జామ్కి చాలా ఇంపార్టెంట్. దీని యొక్క ఇంప్లికేషన్స్ ఏంటి అన్నటువంటిది డీటెయిల్డ్గా చదివి నోట్స్ చేసి పెట్టుకోవాలి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి IMF, అంతర్జాతీయ ద్రవ్యనిధి లేదా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్ అంటాము. ఇది ఏం చెప్తోంది, ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారతదేశం అన్నటువంటిది 15% వృద్ధిని అందిస్తుంది.
భారత దేశానికి వచ్చేసరికి 2022-23 లో 6.8% వృద్ధి అనేది నమోదవుతుంది. 2023-24 లో ఇతర దేశాలలాగా వృద్ధి కాస్త తగ్గుతుంది, 6.1% నమోదవ్వచ్చు అన్నట్టుగా IMF అంచనా వేసింది. అయితే 2022 లో మనకి 2.3% అంతర్జాతీయ వృద్ధి అనేది నమోదైతే అది 2023కి వచ్చేసరికి 2.9% పరిమితమవుతుంది. ఆ అంతర్జాతీయ వృద్ధిలో 15% వాటాని అందించగలిగినటువంటి శక్తి భారతదేశానికి ఉంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. ఇక్కడ క్వశ్చన్ చూడండి, 2022-23 లో భారత ఆర్థిక వృద్ధి ఎంతగా ఉండొచ్చని IMF అంచనా వేసింది అంటే ఎంత? 6.8%. అదే 2023-24 వచ్చేసరికి ఎంత శాతం? 6.1% ఉండొచ్చు అన్నట్టుగా అంచనా వేసింది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆహార ధాన్యాలని జూట్ బ్యాగ్స్లో అంటే జనపనార సంచుల్లో నింపి పంపించాలి అనేటటువంటి నిబంధన ఆల్రెడీ ఉంది. ఆ నిబంధనని ఇంకొక 7 పాటు పొడిగించాలి అన్నట్టుగా కేంద్ర క్యాబినెట్ అన్నటువంటిది నిర్ణయించింది. 2022-23 జూట్ ఏడాదికి ఈ నిబంధనని అమలు చేయాలి అన్నటువంటి ప్రతిపాదనకి సమ్మతించటం జరిగింది మంత్రివర్గ సమావేశం. ఇందులో ఆహార ధాన్యాలకైతే గనక 100%, చక్కెర పరిమాణంలో 20% మేర ప్యాకింగ్ని ఈ గోనె సంచుల్లోనే చేయాల్సి ఉంటుంది అన్నట్టుగా చెప్తూ ఉన్నారు. మన దేశంలో ఈ జూట్ పరిశ్రమకి సంబంధించి 3.70 లక్షల మంది ఇందులో పనిచేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అన్నట్టుగా ఈ ఆర్టికల్. ఇక్కడ క్వశ్చన్ చూడండి, జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఏపీ తెలంగాణల స్థానం ఎంత అంటే ఆంధ్రప్రదేశ్ ఏమో 3వ స్థానంలో ఉంది, తెలంగాణ వచ్చేసరికి 12వ స్థానంలో ఉంది. అదే ఇక్కడ చూడండి, జాతీయ ఆహార భద్రతా చట్టం అమలులో ఒడిశా, ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లు 3 స్థానాల్లో ఉన్నాయి. అంటే మొదటి ప్లేస్లో ఒడిశా ఉంది, 2వ ప్లేస్లో ఉత్తరప్రదేశ్, 3వ ప్లేస్లో ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి. తెలంగాణ సాధారణ రాష్ట్రాల్లో 12వ స్థానంలో ఉంది. సాధారణ మరియు ప్రత్యేక హోదా గల రాష్ట్రాల ఉమ్మడి ర్యాంకుల్లోకి వచ్చేసరికి 14వ స్థానంలో ఉంది. అయితే 2022లో మొదటిసారిగా జాతీయ ఆహార భద్రతా చట్టం యొక్క సూచి ర్యాంకుల్ని ప్రకటించారు. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మన భారతదేశం COP26 అనేది గ్లాస్గోలో జరిగింది అవునా, అప్పుడు ఏం చెప్పింది? ఇదిగో మేము రెన్యూవబుల్ ఎనర్జీ వైపుగా వెళ్తూ ఉన్నాము, 2030 నాటికి 500 గిగావాట్ల శుద్ధ ఇంధన లక్ష్య సామర్థ్యానికి మేము కృషి చేస్తాము అన్నట్టుగా చెప్పటం జరిగింది. అయితే ఈ లక్ష్యాన్ని సాకారం చేయటంలో మేము కూడా మీకు హెల్ప్ చేస్తాము, భాగస్వాములం అవుతాము అన్నట్టుగా యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అన్నటువంటిది చెప్తోంది. రీసెంట్గా ఇంధన వనరుల సంస్థ అయినటువంటి తేరీ నిర్వహించినటువంటి ప్రపంచ సుస్థిరాభివృద్ధి సదస్సులో యుఏఈకి సంబంధించిన వాతావరణ రాయబారి పాల్గొనటం జరిగింది. ఆయన ఈ విషయాన్ని చెప్పారన్నమాట. క్వశ్చన్ చూడండి, భారతదేశం ఏ సంవత్సరం నాటికి శిలాజరహిత ఇంధన వనరుల నుంచి 500 గిగావాట్ల వ్యవస్థాపిత విద్యుత్ సామర్థ్యాన్ని సాధించటానికి కట్టుబడి ఉంది అంటే 2030వ సంవత్సరం నాటికి. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి నీతి ఆయోగ్ అన్నటువంటిది మన దేశంలో వ్యవసాయ రంగంలో పనిచేస్తున్నటువంటి 75 స్టార్టప్లతో ఒక నివేదికను విడుదల చేసింది. ఇందులో తెలుగు రాష్ట్రాల నుంచి 4 ఇంటికి చోటు అనేది దక్కింది అన్నట్లుగా ఈ ఆర్టికల్. ఈ కంటెక్స్ట్లో ఏంటి ఈ 4 ఏంటి? 1 రైతు నేస్తం ఫౌండేషన్ అన్నటువంటిది, 2 ఆక్వా ఎక్స్చేంజ్ అన్నటువంటిది, 3 కార్నెక్స్ అన్నటువంటిది, 4 మిల్లెట్ బ్యాంక్ అనేసి ఈ 4 అగ్రి స్టార్టప్లకి గుర్తింపు అనేది లభించింది. ఈ కంటెక్స్ట్లో ఇక్కడ క్వశ్చన్ చూడండి, బాటమ్ అప్ విధానాన్ని దృష్టిలో ఉంచుకొని గరిష్ట పాలన కనీస ప్రభుత్వం ఉండాలని నీతి ఆయోగ్ని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు? ఎప్పుడు ఏర్పాటు చేశారు? 2015వ సంవత్సరం జనవరి 1వ తేదీన. ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ తీసుకొచ్చిన ఇనిషియేటివ్స్ ఏంటి? SDG ఇండియా ఇండెక్స్ అని, కాంపోజిట్ వాటర్ మేనేజ్మెంట్ ఇండెక్స్ అని, అటల్ ఇన్నోవేషన్ మిషన్లో భాగస్వామ్యం ఉంది, సాత్ ప్రాజెక్ట్, అలాగే ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్, స్కూల్ ఎడ్యుకేషన్ క్వాలిటీ ఇండెక్స్, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ఇండెక్స్, హెల్త్ ఇండెక్స్, అగ్రికల్చరల్ మార్కెటింగ్ అండ్ ఫార్మర్స్ ఫ్రెండ్లీ రిఫార్మ్ ఇండెక్స్, ఇండియా ఇన్నోవేషన్ ఇండెక్స్, ఉమెన్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా అవార్డ్స్, గుడ్ గవర్నెన్స్ ఇండెక్స్, ఇవన్నీ కూడా నీతి ఆయోగ్ ఇస్తుంది. ఇక్కడ చూడండి, నీతి ఆయోగ్ అన్నటువంటిది ఎఫెక్టివ్ గవర్నెన్స్ కోసం 7 పిల్లర్స్ మీద ఆధారపడుతుంది. అవేంటి? ప్రో పీపుల్, ప్రో యాక్టివిటీ, పార్టిసిపేషన్, ఎంపవరింగ్, ఇంక్లూజన్ ఆఫ్ ఆల్, ఈక్వాలిటీ మరియు ట్రాన్స్పరెన్సీ అనేటటువంటి 7 పిల్లర్స్ మీద బేస్ అయ్యి నీతి ఆయోగ్ అన్నటువంటిది పనిచేస్తుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి భారత ఔషధ నియంత్రణ మండలి లేదా DCGI అంటాము, డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా అనేసి.
డీసీజీఐ యొక్క నూతన గవర్నర్ జనరల్గా ఎవరు నియమితులయ్యారు? డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. 2025 ఫిబ్రవరి 28వ తేదీ వరకు ఈయన ఈ పదవిలో కొనసాగుతారు. క్వశ్చన్ చూడండి, ఎలా అడగచ్చు? డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు? అంటే డాక్టర్ రాజీవ్ సింగ్ రఘువంశీ. మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఏపీలో తెనాలిలో పోక్సో కోర్ట్ అన్నటువంటిది స్టార్ట్ అయింది. ఈ కంటెక్స్ట్లో పోక్సో అన్నటువంటిది ఏంటి? చిన్నారుల మీద జరిగినటువంటి అత్యాచారాలు అలాగే ఇతర నేరాల మీద ఏవైతే కేసులు నమోదై ఉంటాయో వాటి పరిష్కారం కోసం ఈ పోక్సో కోర్టులు అన్నటువంటివి పనిచేస్తాయి. ఈ కంటెక్స్ట్లో అసలు పోక్సో చట్టం అంటే ఏంటి, పోక్సో చట్టంలో ఉన్నటువంటి సెక్షన్ 29 ఏంటి అన్నటువంటి తెలియాలి. ఇక్కడ చూడండి, పోక్సో చట్టం 2012 తీసుకొచ్చాము. దానికి 2019 సవరణ చేస్తూ బిల్లును ప్రతిపాదించారు. ఇందులో ఏమేమి అఫెన్సెస్కి ఎంత పనిష్మెంట్ ఉంటుంది అన్నట్టుగా ఇక్కడ ఇవ్వటం జరిగింది. అలాగే ఈ పోక్సో చట్టానికి సంబంధించి జ్యుడిషియల్ ప్రొనౌన్స్మెంట్స్ అనేవి రెండు ఉన్నాయి. అవి ఏంటి? ఒకటి సతీష్ రాగ్దే వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర, 2 లిబ్నస్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర అన్నటువంటివి. ఇవేంటి అన్నట్టు ఒకసారి చూసుకోవాలి. అలాగే ఇక్కడ చూడండి, పోక్సో చట్టంలోని సెక్షన్ 29 దేనికి సంబంధించింది అంటే, ఒక మైనర్ మీద లైంగిక వేధింపుల నేరానికి పాల్పడితే ఆ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేటప్పుడు ఆ కేసును విచారించే ప్రత్యేక కోర్ట్ ఆ నిందితుణ్ణి దోషిగా ఊహిస్తుంది. అది చెప్పేటటువంటి సెక్షన్ ఏంటి? సెక్షన్ 29 అన్నటువంటిది. మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి ChatGPT తరహాలోనే చైనాకి చెందినటువంటి బైదు అన్నటువంటి సెర్చ్ ఇంజన్ ఎర్నీ అనేటటువంటి ఒక చాట్ బాట్ని తీసుకురాబోతోంది. అయితే బైదుకు చెందినటువంటి సెర్చ్ మరియు క్లౌడ్ సేవల్లో ఈ ఎర్నీ చాట్ బాట్ని సమీకృతం చేయటం జరిగింది. ఇది స్మార్ట్ కార్ ఆపరేటింగ్ వ్యవస్థ, స్మార్ట్ స్పీకర్కి కూడా కలిపేందుకు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉన్నారు. దీనిని మార్చిలోపు అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. క్వశ్చన్ చూడండి, ఎర్నీ అనే పేరుతో చాట్బాట్ని ఏ దేశానికి చెందిన సెర్చ్ ఇంజన్ బైదు ఆవిష్కరించబోతోంది? అంటే చైనాకి చెందినటువంటి సెర్చ్ ఇంజన్ బైదు అన్నటువంటిది. ఈ బైదు ఎర్నీ అనేటటువంటి చాట్బాట్ని తీసుకురాబోతోంది. నిన్నటి క్వశ్చన్ వచ్చేసి, ప్రపంచంలోనే తొలిసారిగా ఏ దేశం రోడ్డు రైలు పట్టాలపై ప్రయాణించే డ్యూయల్ మోడ్ వాహనాన్ని ఆవిష్కరించింది? అంటే ఏ దేశం? జపాన్. ఇవాంటి క్వశ్చన్ వచ్చేసి, సహకార సంఘాలకి రాజ్యాంగ భద్రతను కల్పించిన రాజ్యాంగ సవరణ చట్టం ఏది? దీని ఆన్సర్ కమెంట్ సెక్షన్లో ఇవ్వండి. కరెక్ట్ ఆన్సర్ రేపటి వీడియోలో చూద్దాం. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.